वेंटने पवन कल्याण गारिनि तेर मीद कुदिलेस्तारु। पवन कल्याण गारु कूडा ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎంత సులువుగా మాట మాటకి చంద్రబాబు నాయుడు గారిని కలిసాడు, ఒక పంచి కట్టుకుని లుంగీ పంచి కట్టుకుని ఏంటయ్యా అంటే అధికారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాతే పరిష్కారం చేస్తా అంటే సమస్యలన్నీ నాకేం అధికారం ఉందో, ఒక ఎమ్మెల్యే లేడు ఎవరు లేడు, నేను చూడండి అసలు ఎంత పరిష్కారం చేసేస్తున్నానో అని చెప్పని మాట మాటకి ఆయన చెప్తారు। ఆయన ఇవాళ ఒక ఉత్తరం ముక్క రాశాడు, కలుగులోంచి బయట రాకుండా ఉత్తరాన్ని పంపించాడు చంద్రబాబు నాయుడు గారికి సలహా మేరకు। ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన పెద్ద హెడ్డింగ్ ఆయన వారంటారు। పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి। యాటపాక కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 300 కిలోమీటర్ల ప్రయాణం అంటాడు। యాటపాక ఏ జిల్లాలోది, పాడేరు జిల్లాలోదా, కుకునూరు ఏ జిల్లాలోది, కానీ యాటపాక తంపచోడవరం అసెంబ్లీలో ఉంది, కుకునూరు ఎందులో ఉంది, అది పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకి హెడ్ క్వార్టర్ అది, కుకునూరుకి జిల్లా కేంద్రం ఏలూరు అయితే ఆయన 350 కిలోమీటర్లు వెళ్ళాలంటారు। అంటే ఒక సమస్యల పట్ల అవగాహన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ నాయుడు దున్నపోతీనింది కట్టేవయ్యా అంటే గబగబా। అరే చంద్రబాబు నాయుడు మనం దున్నపోతి ఈనింది అంటాడేంటి, దున్నపోతి ఎక్కడేంతది, గేద కదా ఈనేది, నే దూడ కట్టేయడం అనేటువంటి ఆలోచనకు ఒకరు లేకుండా స్వామి భక్తితో గబగబా ఎక్కడ దూడ కట్టేస్తానని చెప్పని పొలుపుచ్చుకుని బయలుదేరేటువంటి పనోడు మన పవన్ కళ్యాణ్ గారు। అరే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా కుకునూరు ఏ జిల్లాలోది, ప్రస్తుతం కుకునూరు నోటిఫై చేసినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, దానికి ఎంత దూరం అనేటువంటి స్పృహ కూడా లేకపోగా ఆయన అంటారు రంపచోడవరం కేంద్రంగా గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు, రాయలసీమల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు, మదనపల్లి హిందూపురం మార్కాపురం కేంద్రాలుగా ఉండాలని డిమాండ్లు ఉన్నాయంటారు అని చెప్తూ అక్కడ తాగట్లా ఆ బాధ్యతను జనసేన తీసుకుంటుందంట। ఇంతకన్నా పచ్చి మోసం దగా, అరే యాసకాలం మిట్ట మధ్యాహ్నం కూడా దగా చేయడా కూడా బరిదేగించేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతలు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తమరు, ఏమైనా ఆ బాధ్యతలన్నీ, రాజధాని రైతులు చేస్తుంటే పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమాయకంగా వాళ్ళు పిలిస్తే నమ్మకంగా వెళ్ళి, చంద్రబాబు నాయుడిని అడుగు ముందుకే నివనం, మీ మీద బలవంతపు నోటిఫికేషన్ ఇస్తే కనుక బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే నడి బజార్లో నిలబెడతాను, నేను రోడ్ల మీదకి వస్తానని చెప్పారు, పాపం వాళ్ళ అమాయకి జనం నిజమేని నమ్మారు, ఏం చేశారు, లుంగి కట్టుకుని హెలికాప్టర్ దిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు తల ఊపి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేశానన్నారు, ఎందుకు అనవసరంగా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారని చెప్పని ఈ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంత రైతాంగం పట్ల మీరు మాట్లాడినటువంటి లేదా మీరు వారికి ఇచ్చినటువంటి ఉత్తమ సలహా, దివిస్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళారు, మీ అరుపులకి మీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఎర్రి ముఖం వేసి అసలు ఏంటి ఇది అరుపులేంటా అని ఇంకా ఎంతసేపు చూశాడు, ఇది నిజమేనా అబద్దమా, ఏం చేశారు దివిస్ దాంట్లో, ఏం ముగింపించారు, అక్కడ నమ్మిన వాళ్ళు వాళ్ళకి బాధ్యత తీసుకున్నారు కదా, తుందూరు వెళ్ళి వచ్చారు కదా, తుందూరు వాళ్ళందరినీ మీ ఇంటికి పిలిచి వాటేసుకున్నారు కదా అందరినీ, ఆ బాధ్యత ఏమైంది, ఉద్దానం వెళ్ళొచ్చారు కదా, ఏదో బాధ్యత తీసుకున్నామని చెప్పారు కదా, ఏమైంది ఆ బాధ్యతలన్నీ,
మళ్ళీ కొత్తగా ఈ బాధ్యతలు తీసుకుంటారు అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రాయం వారు చేస్తున్న నిరసన సమాచారం ఎప్పటికప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతుందంట జనసేన కార్యాలయానికి చేరితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెవులకు చేరితే ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గోడలకు చేరితే ఏంటి ఏదైనా ఒకటే కదా